ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక గోల్ సాధించాలనే తపన ఉంటే ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నప్పటికీ స్థిరంగా ఉండలేడు ఎందుకంటే తన గోల్ తనని కుదురుగా ఉండనివ్వదు అప్పుడు ఆ వ్యక్తి తన గోల్ సాధించడానికి అనేక ప్రయత్నాలు మొదలుపెట్టి చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు అలా సాధించిన వ్యక్తి జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు గారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామంలో జూలై 14, 1950 సంవత్సరంలో ఒక ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తండ్రి మరణం తర్వాత శ్రీకాకుళంలోని బంగారం జూట్ వ్యాపారాన్ని వదులుకొని మల్లికార్జున రావు గారు రాజమండ్రిలో ఏపీ పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరాడు తర్వాత వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం మరోవైపు ప్రైవేటు ఉద్యోగం చేసిన అనుభవంతో తనకి సొంతంగా వ్యాపారం ఉండాలని భావించి కాటన్ ఇయర్బర్డ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు చెన్నైలో జూట్ ఫ్యాక్టరీని విజయవంతంగా నడిపిన తర్వాత కమోడిటీలు ఆయిల్ మిల్లులు రైస్ మిల్లు ట్రాన్స్పోర్ట్ వంటి వ్యాపారాలు ప్రారంభించాడు షావాలెస్ భాగస్వామ్యంతో ప్రారంభించిన బ్రోవరీని విజయమాల్యాకి ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని రహేజాకు అమ్మేశాడు మల్లికార్జున రావు గారు ఐఎన్జి భాగస్వామ్యంతో ఐఎన్జి వైశ్య బ్యాంకును ప్రారంభించి బ్యాంకు బోర్డు సభ్యుడిగా చాలా కాలం పనిచేశాడు తర్వాత బ్యాంకులో తన వాటాను ఐఎన్జికి అమ్మేశారు 1978లో ఓ చిన్న ఫ్యాక్టరీతో మొదలైన జిఎంఆర్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ తన ముద్ర వేసింది ఈ సంస్థ హైదరాబాద్ ఢిల్లీ విమానాశ్రయాలతో పాటు టర్కీ మాల్దీవ్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించింది వివిధ వ్యాపారాలు విజయవంతంగా నడుస్తున్న టైంలోనే దేశంలో ఉన్న ట్రెండును బట్టి మల్లికార్జున రావు గారు మారారు ఐటీ బీపీఓ అవుట్సోర్సింగ్ వ్యాపారాన్ని 7 నెలల వ్యవధిలోనే ఐగేట్ కంపెనీకి అమ్మేశారు తర్వాత ఈ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి అడుగుపెట్టి 3 రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను కూడా దక్కించుకుంది 1999లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం టెండర్లను పిలవగా మలేషియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో జిఎంఆర్ బిట్టు వేసి ప్రాజెక్టును దక్కించుకుంది విద్యుత్ రంగంలో ఈ సంస్థ 13 ప్రాజెక్టులను చేపట్టింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 3 గ్రీన్ఫీల్డ్ పవర్ ప్లాంట్లను కూడా జిఎంఆర్ గ్రూప్ నిర్మించింది మల్లికార్జున రావు గారి భార్య పేరు వరలక్ష్మి వీళ్ళకి 2 కుమారులు కిరణ్ కుమార్ జిబిఎస్ రాజు అమ్మాయి పేరు రమాదేవి ఈయన తన భార్య పేరుతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి విద్య ఆరోగ్యం పరిశుభ్రత స్వచ్ఛత మహిళా స్వయం సమృద్ధి కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటి అంశాలలో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రదేశాలలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు మల్లికార్జున రావు గారికి 2006-2007లో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అదే సంవత్సరంలో సిఎన్బిసి బిగ్ లీగ్కు మోస్ట్ ప్రామిసింగ్ ఎంటర్ప్రెన్యూర్తో సత్కరించింది 2009 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేత స్థాపించబడిన సర్ ఎం విశ్వేశ్వరయ్య అవార్డు ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేత మోస్ట్ ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సిఎన్బిసి టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్లో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో జిఎంఆర్ని సత్కరించారు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో